సోషల్ మీడియాలో ప్రధానంగా యూట్యూబ్లో అశ్లీలకరమైన అసభ్యకరమైన వీడియోలను పెట్టి యువతను పెడదారి పట్టిస్తున్నారు. ఈ వీడియోలన్నీ కూడా దానికి దోహదపడుతున్నాయి. వాటిని అన్నింటినీ కూడా బ్యాన్ చేయాలంటూ కరట కళ్యాణి హైదరాబాద్ సిసిఎస్లో సైబర్ క్రైమ్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దీనిపైన ఎఫ్ఐఆర్ కూడా నమోదు కావడం జరిగింది. 25/5/2022 అంటే నిన్న ఎఫ్ఐఆర్ కూడా చోటు చేసుకోవడం జరిగింది. దీని ఐటీ యాక్ట్ 57తో పాటు ఐపీసీ సెక్షన్ 509 కింద కూడా కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి కరట కళ్యాణి ప్రస్తుతం ఉంది. ఆమెను ఒకసారి అడిగి తెలుసుకుందాం. ఏంటి మేడం, మీరు ఏమేమి గుర్తించారు ఈ యూట్యూబ్లో ఈ అశ్లీలకరమైన వీడియోలు నమోదు ఎవరైతే అప్లోడ్ చేస్తున్నారో ఎవరు వాళ్ళు గుర్తించారా, ఈ కంప్లైంట్లో ఏమని చెప్పారు? అంటే మనకందరికీ తెలిసిన విషయమే ఇది, అశ్లీలత అనేది బాగా పెట్టరాగిపోతుంది యూట్యూబ్లో. పిల్లలు అసలు యూట్యూబ్ మనం ఒకవేళ ఏదన్నా ఆన్ చేస్తే ఏమొస్తుందో అని పిల్లలకు ఫోన్ ఇవ్వలేని, ఆన్లైన్ క్లాసెస్ల టైంలో కూడా భయపడుతున్న ప్రతి తల్లిదండ్రి నాకు చెప్తున్నది, నేను విన్నది, ఒక పేరెంటింగ్ చేసే మా తమ్ముళ్ళు నేను అందరం కూడా భయపడుతున్నది. సో ఒక్కరైనా సరే దీని గురించి మాట్లాడకపోతే ఇది ముందుకెళ్ళదు. ఇది ఇలాగే బిట్టరైపోయి ఇంక రేపొద్దున ఇంకేమిస్తారో, ఇంకేమందిస్తారో, ఇప్పుడు చెప్తుంది సరిపోవట్లేదు అన్నట్టు ఇంకేం చేస్తారో, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అయిపోతుంది, ఒకటని చెప్పలేం. సో ఇవన్నీ ఆలోచించి మానసిక వ్యధకు గురయ్యాను. అనుకోకుండా మొన్న ఆ ఇన్సిడెంట్ జరగడం, ఈ అబ్బాయిని టార్గెట్ చేశారన్న, ఎప్పటి నుంచి నేను చాలా మంది మా ఇంటికి వస్తారు ప్రాంక్ చేసేవాళ్ళు, చాలా మంది కొంతమంది వచ్చి మాట్లాడుతూ ఉండి నాకు ఇంటర్వ్యూ ఇవ్వండి, ఒక ఫోటో ఇవ్వండి అని అడుగుతున్నప్పుడు నేను అందరినీ వార్నింగ్ చేశాను. ఇంతకుముందు కూడా కావాలంటే వాళ్ళందరినీ నేను ప్రూఫ్ ఇస్తాను. చాలా సార్లు నేను చాలా మంది వార్నింగ్ చేయకండి చేయకండి, చాలా వరకు మానుకున్నారు కూడా, లైక్ ఉప్పల బాలు లాగా. ఇంతకుముందు చేస్తే నేను తిట్టాను కూడా, తిట్టాను, ఇంకొంతమందిని తిడితే వాళ్ళందరూ మానుకున్నారు. సో ఏంటంటే ఇప్పుడు అందరూ మారిపోతారు అనుకోం కదండి, కొంతమంది మా ఇష్టం, నువ్వెవరు చెప్పడానికి, నువ్వు చేయలే సినిమాలు అన్న వాళ్ళు కూడా ఉన్నారు. సో అన్నిటికీ ఓకే అండి, అది మేము సెన్సార్ ఉంది, వాటి సినిమాల్లో చేసాము, ఇప్పుడు చేయలేదు, ఒకప్పుడు చేసాము, ఇప్పుడు చెయ్యట్లేదు కూడా. ఎందుకంటే కొంత ఏజ్ వచ్చినాక, కొంత ఏజ్ అంటే ఇప్పుడు నేను ముసల్దాన్ అయిపోయినాను కాదు, జస్ట్ వాళ్ళ ఆరోపణ అది, ఇప్పుడు ఏజ్ అయిపోయింది కాబట్టి అప్పుడు చేయట్లేదు అన్నట్టు మాట్లాడిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇప్పుడు నేను చేస్తానని ఇచ్చేవాళ్ళు ఉన్నారు. బట్ నాకే ఒక నేను ఒక సమాజంలో పేరు ప్రతిష్టలు వచ్చి ఒక వ్యక్తిగతంగా మనం మానసికంగా ఎదిగి ప్రతి ఒక్కరికి మనం మంచి చేస్తున్నప్పుడు కొన్ని మనం చేయకూడదు, ఎందుకంటే ఒక బాధ్యతయుతమైన పదవుల్లోకి వెళ్తున్నప్పుడు. సో అది మనం మానేసినప్పుడు దాన్ని కూడా వాళ్ళు ఖండించి చాలా మాట్లాడినా కూడా నేను అన్ని భరించా, ఎంతమంది ఎన్ని అన్నారు, ఒక్కడనే టార్గెట్ చేసి, నో నేను ఒక్కడిని చేయలేదు, టోటల్ వ్యవస్థ ఎక్కడ ఉందో అక్కడ మొదలు పెట్టాను, అక్కడి నుంచే చేశాను, అనుకోకుండా ఆ ఇన్సిడెంట్ జరిగింది. సో దాన్ని నేను చెప్పిన అర్థం కాదు. సో నేను ఎప్పటి నుంచో చేస్తున్న పోరాటం కాబట్టి నేను వెళ్ళి మొత్తమంతా ఆధారాలతో ఇచ్చాను. వాళ్ళు వెంటనే కేసు 10 నిమిషాలు కూడా లేట్ చేయకుండా కేసు జరిగింది. అంటే నేను ఇచ్చింది 3:30కి ఇచ్చాను అనుకోండి, నేను వెళ్ళి 5 గంటలకే అయిపోయింది ఎఫ్ఐఆర్, అంటే అంత స్పీడ్గా అయిందంటే ఆలోచించండి. పోలీస్ అంత ఫాస్ట్గా పనిచేస్తున్నారు, అంటే అశ్లీలత మీద ఇప్పటికే చాలా వస్తున్నాయని వాళ్ళు కూడా అన్నారు. నిజంగా చెప్పాలంటే చాలా మంది నేను బయటికి వెళ్తే అమ్మ నమస్తే మమ్మీ మంచి పని చేస్తున్నారు అని అంటుంటే నాకు సంతోషం అనిపించింది. అందరి వైపు నేను ఫైట్ చేస్తున్నాను. సో పిల్లలు బాగుపడాలంటే మీ ఇంట్లో, మా ఇంట్లో, అందరింట్లో మనం ఇది ఫైట్ చేయాలండి. దానికి నేను ఇనిషియేట్ తీసుకున్నాను, చాలా మంది నాకు సపోర్ట్ చేస్తున్నారు, నా వస్తున్నారు సపోర్ట్గా, లాయర్స్ అందరూ మద్దతుగా వస్తున్నారు. సో నేను వెళ్ళి ముందైతే ఇచ్చాను, ఎఫ్ఐఆర్ అయింది, తర్వాత కోర్టుకు వెళ్తున్నాను, కోర్టులో కూడా ఆల్రెడీ మొత్తం సిద్ధమైపోయింది. అలాగే నేను గవర్నర్ గారిని కలవడం అనుకుంటున్నాను. అన్ని విధాలుగా ఎటువైపు డోర్ ఓపెన్ ఉందా, ఎక్కడ మనం ఇక్కడ అడగగలమో న్యాయం కోసం అన్ని విధాలుగా అడుగుతున్నాను. అలాగే ఢిల్లీలో బ్రాడ్కాస్టింగ్ అవన్నీ ఇండియా దానిలో కూడా అంటే టెలికాస్ట్ చేస్తూ ఉంటారు కదా, బ్రాడ్కాస్టింగ్ అక్కడ జరుగుతుంది, వాళ్ళకు కూడా ఒక కంప్లైంట్, ప్రతి ఒక్కరి దగ్గర నేను పెడుతున్నాను. అంటే ఏ విధంగా కూడా నేను విడిచిపెట్టట్లేదు. కోర్టు నుంచి మనకి న్యాయం రావాలి, పోలీసు నుంచి న్యాయం రావాలి, మనకందరికీ మంచి జరగాలి అనే ఉద్దేశం తప్ప ఇంకొకటి లేదు ఇందులో. ఒక్కళ్ళని ఎప్పుడూ నేను టార్గెట్ చేయను, వాళ్ళు ఎవరో నాకు సంబంధం కూడా లేదు అనుకోకుండా.